ప్రత్యేకంగా ఈరోజు వర్తమానం మరొక పర్యాయము ఎక్కువగా విశ్వాసులకు వర్తిస్తుంది అయినప్పటికీ దేవుని నామం ఎరగని వారు పలువురు ఇక్కడ ఉంటారు కనుక వారు కూడా దేవుని విషయాలు తెలుసుకొని మీ జీవితాలు దేవునికి సమర్పించాలని మా ప్రార్థన ఇటలీలో ఒక సముద్ర తీరాన ఒక హార్బర్ ఉంది ఎక్కడైతే ఈ ఓడలు వచ్చి అవి అక్కడ ఆగుతాయో ఎలాగైతే మన దేశంలో మన రాష్ట్రంలో విశాఖపట్నంలో హార్బర్ ఉందో ఆ రీతిగా అయితే ఇటలీలో ఉన్న ఈ హార్బర్ చుట్టూ కొండలు ఆ సముద్రపు మధ్యలో కూడా కొండలు ఉండటం అక్కడి పరిస్థితి ఆ కారణం చేత ఆ కొండల మధ్యలో నుంచి కొన్ని షిప్స్ అవి సరిగ్గా నావిగేట్ చేయకపోతే అంటే వాటిని వారు సరిగ్గా నడిపించకపోతే అక్కడి దాకా వచ్చి ఆ కొండలకి ఢీకొని ఆ ప్రమాదాలకి గురి అవటం చాలాసార్లు జరిగింది ఎందుకంటే ఆ కొండల మధ్యలో ఉన్న గ్యాప్ అటువంటి గ్యాప్ అది చాలా ప్రమాదకరమైన గ్యాప్ అయితే ఇది గ్రహించిన వారు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఆ చుట్టూ ఉన్న ఆ కొండలను చూసి ఆ గ్యాప్లో నుంచి కరెక్ట్గా రావడానికి మూడు పోల్స్ మీద పెద్ద పెద్ద లైట్స్ పెట్టారు ఆ పెద్ద లైట్స్ పెట్టుట ద్వారా ఈ షిప్స్లో ఈ ఓడల్లో వస్తున్న వారికి అదొక ఒక డైరెక్షన్ని ఇస్తూ అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ మూడు లైట్స్ ఒక లైన్లోకి వస్తాయో అంటే ఒకే లైట్గా ఉంటుంది అప్పుడు వారు స్ట్రెయిట్గా ఆ హార్బర్ వైపుకి వచ్చేయచ్చు ఎప్పుడైతే ఈ మూడు లైట్లు మూడు లైట్లుగానో లేకపోతే రెండు లైట్లుగానో కనిపిస్తాయో అంటే వారు ఆ స్ట్రైట్ రూట్లో లేరనమాట అలాగూ ఉన్నప్పుడు కూడా ముందుకెళ్తే ప్రమాదము దేవుని బిడ్డలుగా అనేక మంది కష్టపడే స్ట్రగుల్ అయ్యే భాగం ఏదైనా అంటే దేవుడు నన్ను ఎలా నడిపిస్తున్నాడు ఒక విశ్వాసి జీవితంలో

మన జీవితాల్లో ఎలాగుంటుంది ఉంటుంది అన్నది మనం అర్థం చేసుకుందాం టుడేస్ మెసేజ్ ఈజ్ అబౌట్ గాడ్స్ అండ్ గాడ్స్ గైడెన్స్ అండ్ దెర్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ స్ట్రగల్ అబౌట్ హౌ గాడ్ ఈస్ గైడింగ్ దెమ్ ఆయన నడిపిస్తున్నాడా లేదా మన నడిపి మన దేవుడు మనల్ని నడిపిస్తాడా లేదా ఎవరికైనా డౌట్ ఉందా లేదు కదా నా గొర్రెలు నా స్వరమును వినును రైట్ నేను వారిని నడిపిస్తా అన్నాడు కదా అయితే ప్రశ్న ఏంటంటే మనము ఆయన స్వరమును వినగలుగుతున్నామా వినగలిగితే ఆయన ఏం చేయమంటున్నాడో నాకు ఎలా తెలుస్తుంది ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము కాబట్టి జాగ్రత్తగా విని దీనిని మనము అర్థం చేసుకుందాం దేవుని యొక్క నడిపింపు అయితే దానికి ముందు కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్లో ఒక కండిషన్ చెప్తాను నేను అన్నీ చెప్తే చాలా టైం పడుతుంది కానీ అది ప్రాముఖ్యం దేవుని యొక్క నడిపింపు మనకి కావాలన్నా దేవుని యొక్క స్వరము మనం వినాలన్నా ఆయన మన జీవితాల్లో ఆయన ఆయన ఉద్దేశాలు మనం తెలుసుకోవాలని ఆశపడినప్పుడు అది ప్రతి ఒక్కరికి ఉండాలి ప్రతి ఒక్కరూ ఆయనతో సన్నిహిత సహవాసము పెట్టుకోవాలి ఇది చాలా ప్రాముఖ్యం ఎంతోమంది ఇది లేకుండా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఇంకేదో చేస్తూ దేవుడికి ఏం చెప్తున్నాడో మాకు తెలియట్లేదండి మాకు అర్థం కావట్లేదు అని అంటారు ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫాస్టింగ్ అండ్ ఫాస్టింగ్ ప్రేయర్ అండ్ ఆల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డూ దాట్ బట్ ద ప్రైమరీ కండిషన్ ఈజ్ యూ అండ్ ఐ షుడ్ బి క్లోజ్ టు హిమ్ ఆయనతో మనము సన్నిహిత సంబంధము పెట్టుకోవాలి దేవునికి మనం అతి దగ్గర అవ్వాలి ఇది చాలా చాలా ప్రాముఖ్యం ఎంతమంది అయితే దేవుని బిడ్డలు ఇక్కడ ఉన్నవారు అనుదినము దేవునితో ప్రత్యేకమైన వ్యక్తిగత సంబంధాన్ని పెట్టుకొని సహవాసాన్ని పెట్టుకొని ఏదో ఆనవాయితీగా కాసేపు బైబుల్ చదివేసి ప్రార్థన చేసేసుకొని బయటపడిపోవటం కాదు నో మీరు అలా చేస్తూ ఉంటే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలైనా దేవుని నడిపింపు అన్నది అర్థం కాదు ఏదో వెళ్ళిపోతున్నారు అంతే అలా వెళ్ళిపోయి ఏమవుతున్నాయి యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎందుకు ఆ మూడు లైట్లు చెప్పాను కదా ఆ మూడు లైట్లు ఏంటంటే మొదటి దేవుని యొక్క వాక్యం ఆత్మీయంగా మన నడిపింపు కోసం ఇఫ్ యూ రిమెంబర్ దట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద హార్బర్ అండ్ త్రీ లైట్స్ ఫాలోయింగ్ ఇన్ ప్లేసెస్ వన్ లైట్ ద ఫస్ట్ వన్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడు ప్ర ప్రథమముగా దేవుని వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడి నడిపిస్తారు దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి ముందు ఇది అర్థం చేసుకోవాలి ఇది అర్థం చేసుకోవాలంటే రోజు దీన్ని చదవాలి అవునా కదా రోజు దీన్ని చదవాలి దేవుని యొక్క శక్తి ద్వారా మనం దానిని మనకి నేర్పించమని చెప్పాలి ఎవరైతే దీనిని అనుదినం చదివి దానిని అర్థం చేసుకొని దానికి విధేయులై ఎంతైతే అర్థమైందో దానికి విధేయులై ఉంటారో అది ఒకటి రెండవది పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయము ద సెకండ్ వన్ ఈజ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనలో ఉన్నవాడు బయట ఉన్నవాడి కంటే బలవంతుడు నేను అనేక సార్లు చెప్పాను యేసు ప్రభువాన్ని మన స్వంత రక్షుడిగా స్వీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చాడు అది ఒకటి అయితే వచ్చిన తర్వాత ఆయనకి ఎంత అనుమతి ఉంది నేను ఇంగ్లీష్లో ఈ మాటను స్పష్టంగా చెప్పాను హోలీ స్పిరిట్ రిసైడ్స్ ఇన్ ఎవ్రీ బిలీవర్ ద క్వశ్చన్ ఈజ్ ఈజీ ప్రిసైడింగ్ అవర్ లైఫ్స్ చాలా తేడా ఉంది ప్రిసైడ్ అంటే కూడా చెప్పాను ఒక ఫంక్షన్ పెట్టుకుంటే ఆ ఫంక్షన్ని నడిపించడానికి ఒక ఎవరినో ఒక ఆయన ఎంచుకుంటారు అయ్యా ఈ ప్రోగ్రాం అంతా మీరు అధ్యక్షత వహించాలి వహించాలని చెప్పిన తర్వాత మాటికి నేను దూరతా సార్ మీరు కూర్చోండి నేను మాట్లాడతానంటే ఏమంటాడు బాబు ఈ ప్రోగ్రామ్ నువ్వే అది స్టోరీ ప్రిసైడ్ దట్ మీన్స్ ఐంట్ హెవ్ ఎనీ కంట్రోల్ అధ్యక్షతలు అధ్యక్షుల వారికి ఆ సమయాన్ని అప్పగించిన తర్వాత ఇంక వేరే ఎవరికి ఛాన్సు ఉండదు వచ్చిన చీఫ్ గెస్ట్ కూడా అవును చీఫ్ గెస్ట్ కూడా అధ్యక్షులు ఏమంటారు అయ్యా మీరు వచ్చారు వందనాలు మీకు ఈ ప్రోగ్రాంలో పదిహేను నిమిషాలు టైం ఇచ్చారు దయచేసి మీరు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని చెప్పండి ప్రారంభం అధ్యక్షులే చేస్తారు ఎండింగ్ మొత్తం కంట్రోల్ అయింది మన జీవితాల్లో మనమే బాస్ కదా ఇది కీలకం ఏ విశ్వాసి అయితే ఇక నువ్వు జీవించువాడని నేను కాదు క్రీస్తే నా ఎందు జీవిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జీవిస్తున్నాడు కాబట్టి ఇంకా నాకు కంట్రోలు లేదు నన్ను ఏం చేయమంటావు అది ప్రాముఖ్యం యూ టాక్ టు యువర్ ఇన్నర్ సోల్ ఎంతమంది అయితే నేను చెప్తున్నా ఈ ప్రాముఖ్యమైన రహస్యాన్ని తెలుసుకొని ఈ గుణగణాన్ని పెంచుకుంటారు దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు ప్రశ్న ఏంటంటే మనం వినో ఎందుకంటే మన నచ్చని విషయాలు ఆయన చెప్తాడు కాబట్టి అందుకని అనేక సంవత్సరాలు అయిపోతున్నాయి ఆ యథార్థమైన మార్పు లేదు నేను చెప్పాను కదా మూడు రకాల మనుషులని మళ్ళీ చెప్పను నేను శరీర సంబంధి ప్రకృతి సంబంధి ఆత్మ సంబంధి ప్రకృతి సంబంధి శరీర సంబంధి ఆత్మ సంబంధి రక్షణానుభవం లేని వ్యక్తి ప్రకృతి సంబంధి న్యాచురల్ పర్సన్ హీ లివ్స్ అకార్డింగ్ టు హిజ్ నేచర్ మనం అందరం అలాగే జీవించాము నచ్చినట్టు అంటే విచ్చలబెట్టుగా అంటలా మన శరీరం ఏం చెప్తా దాని తర్వాత దేవుని మహాకృపను బట్టి రక్షింపబడ్డాం అయితే శరీర సంబంధులు అయ్యాం దాని తర్వాత ఎక్కడికి రావాలి ఆత్మ సంబంధం అంటే ఇది అధ్యక్షత ఆయనకు విధేయులై అనుదినము జీవించుట అయితే దేవునితో ఈ సన్నిహిత సంబంధం ఆ మూడు లైటుల్లో మొదటి లైట్ ఇది రెండవది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము నడిపింపు మూడవది ఈ రెండు లైన్లో పడ్డాక మూడవది మన పరిస్థితులు దేవుడు మనకి స్పష్టంగా దానిని బయలుపరిచి ఆయన అంటాడు ఎస్ ఫైనలీ ద సర్కాన్సెస్ విల్ లీడ్ పరిస్థితులు ఈ మూడు లైన్లో లేకుండా ముందుకెళ్ళారా యాక్సిడెంట్ తప్పదు అనేక మంది విశ్వాసుల జీవితాలు ఎందుకు అటు ఇటు పిగిలిపోయినాయ్యా అంటే వారు దేవుని వాక్యమును పట్టించుకోలా పరిశుద్ధాత్మ దేవునికి చోటివ్వలా మూడవది చుట్టూ పరిస్థితులను వారు అర్థము చేసుకోలేదు స్త్రీ ఫాల్ ఇన్ ప్లేస్ దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్స్టాన్సెస్ ఐఎమ్ యూ యూ కెన్ జస్ట్ మూవ్ ఫార్వర్డ్ అయితే ఇది జరగాలి అంటే మనం దేవునితో ఏం పెట్టుకోవాలి సన్నిహిత సంబంధం ఒక మాట చెప్తాను నేను దేవుడు మనకి ఇచ్చేవన్నీ విలువైనవండి అర్థం అవుతుంది అగ్రీడ్ ఎస్ ను విలువ లేనివి ఏదైనా ఇస్తాడండి ఆయన నాకు తెలిసి కాదు దేవుడు ఏది ఇవ్వాలైనా దేవుని వాక్యంలో ఉంటది సర్వమైన సర్వమైన రమ్యమైన సర్వ సమృద్ధితో సంపదతో ఆయన నిన్ను నన్ను నింపును అని రమ్యమైన గాడ్ వెన్ ఈ గివ్ సంథింగ్ ఇట్ ఈస్ ఎ ట్రెజర్ ఫర్ అస్ అయితే వెన్ దేర్ ఈస్ త్రాష్ ఇన్ మై లైఫ్ హౌ కెన్ ఐ ఎక్స్పెక్ట్ ట్రెజర్ టు కమ్ త్రాష్ అంటే ఏంటో తెలుసా చెత్త కొంతమంది చెత్తను తీయడానికి ఇష్టపడరు కానీ దేవుని విలువైన విషయాలు రావాలంటారు సారీ ఆయన ఇవ్వడు ఇది అర్థం చేసుకోండి యు అండ్ ఐ షుడ్ బి రెడీ టు క్లీన్ దేవుని శక్తి ద్వారా మన జీవితంలో ఉన్న మురికిని మనం ఏం చేయాలి శుభ్రం చేయాలి మంచి బెడ్గా ఉన్నారు అనుకుందాం కానీ మురికి బెడ్షీట్ తీయను అంటున్నారు ఎలాగుంటుంది అర్థమవుతుందా ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు వస్తే పాతదేమవుతుంది ఎళ్ళిపోద్ది ఇలా చెప్తే చాలా టైం పడుతుంది కాబట్టి ఇది బేస్ దేవుని యొక్క నడిపింపు దేవుని యొక్క స్వరము నేను వినాలి అంటే ఏదో బాహ్యంగా స్వరం అంట సమ్ టైమ్స్ యు మే ట్రూలీ హియర్ బట్ ఐఎమ్ యూ దేవుడు తన మాటల ద్వారా మనల్ని నడిపించాలన్న ఆశ మనలో ఉన్న పరిశుధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా మన పరిస్థితుల ద్వారా దేవుడు నడిపించాలని నాశపడుతున్నప్పుడు మనము ఆయనతో ఆ సన్నిహిత సంబంధాన్ని పెట్టుకోవాలి ఇవాళ దయచేసి నేను ప్రతిసారి అంటాను నేను ఆఖరి శ్వాస వరకు చెప్తాను అది నా బాధ్యత బట్ ఇట్ ఈస్ ఫర్ యూ ఒక గుర్రాన్ని ఎక్కడ దగ్గర తేవచ్చు అంట అది స్టోరీ ఇక్కడ కొంతమంది గుర్రాలు కంటే దూరంలోనే ఉన్నారు కాబట్టి చేయగలిగింది ఏం లేదు నేను చెప్తున్నాను జీవితంలో పరివర్తన రావాలంటే ఇఫ్ యూ వాంట్ ఎ ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్ ద పవర్ ఈజ్ న్యూ రక్షణానుభవం ఉన్నవారు అనేక మంది ఉన్నారు ఎందుకంటే బల్లారాధన అనేసరికి తొంభై శాతం నిలబడతారు ఎందుకో నాకు అర్థం కాదు కానీ ఆ తొంభై శాతాలు చూస్తే వాళ్ళ జీవితాల్లో ఆత్మానుసారమైన జీవితాలు ఎన్ని ఉన్నాయంటే నాకు గుండాగిపోద్ది అంటే వీళ్ళందరి శరీర సంబంధలే జీవించుచున్నాం అన్న పేరు మట్టుకు ఉంది బ్రహ్మాండంగా ఉంది బోల్డ్ లెటర్స్లో కానీ నీవు మృతుడివే ఎందుకు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు ఏ రకమైన చోటు ఇవ్వలే ఇంకా శరీర సంబంధమైనవి అసూయ ద్వేష దేవుని సన్నిధికి వచ్చి మొల మీద కూర్చున్నట్టు ఉంటే అది పెద్ద ప్రాబ్లమే ఎప్పుడెప్పుడు టైం అయిపోద్దా అని టైం చూసుకుంటా కొంచెం ఘాటైన మాటలు వింటూ ఉంటాం మళ్ళీ ఎల్ఐజీ తెచ్చాడు అటు చేసి ఎల్ఐజీ దగ్గరకు వస్తాడు నేను చెప్తున్నా ఇదే స్టోరీ సంవత్సరాలు మారుతాయి హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటాం ఇంకోటి అనుకుంటాం కానీ ఆ మార్పు వస్తే నేను అంటున్నాను హైదరాబాద్ని తలకెందులుగా చేయచ్చు కనపరచండి ఇఫ్ ఫ్యూ అండ్ ఐటర్ పదకొండు మందిని తీసుకున్నాడండి యేసు ప్రభు గారు రెండు వేల సంవత్సరాల క్రితం ఏ టెక్నాలజీ ఉందని చెప్పండి ఏ విమానాలు ఉండినాయి ఏ సైకిల్ నుండినాయి ఈ పదకొండు మందికి ఏముంటున్నాయండి ఏమీ లేదు ఏమీ లేదు ఉన్నదొకటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి దట్స్ ఆల్ దే హ్యాడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ద బైబుల్ సేట్ ది టర్న్ సైడ్ డౌన్ ఈ భూప్రపంచమును తలకిందులుగా చేశారు ఇప్పుడు మనం ఎట్ట ఉన్నాం మనం తలకిందులుగా ఉన్నాం మన ప్రాధాన్యత ఎగ్జాక్ట్ రివర్స్ దేవుని యొక్క వాక్యం ఇదంతా ఎప్పుడు రావాలి లాస్ట్లో ముందు పొద్దున్నే లేచిన పనులు చక్క పెట్టేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత సాయంకాలం క్యాలెండర్ గుర్తు వస్తుంది అయ్యో ఇవాళ క్యాలెండర్ చదవలేదే ఒకసారి చూసేస్తే పోది అనుకుని ఆఖరికి ఎప్పుడు అనువాయితీకి దేవుని యొక్క ఆశ మనం నడిపించాలని నువ్వు దేవుని యొక్క నడిపింపు నీకు నాకు తెలియాలి అంటే దేవునితో సన్నిహిత సంబంధం ప్రాముఖ్యం మన జీవితంలో అనవసరమైనవి తీసేయటం అతి ప్రాముఖ్యం అప్పుడే దేవుడు విలువైన విషయాలు దేవుడు ఇస్తాడు మనకి అన్లెస్ ఐ రిమూవ్ ట్రాష్ ఫ్రమ్ మై లైఫ్ గాడ్ కెన్ నెవర్ పుట్ ఇస్ ట్రెజర్ ఇన్ మై లైఫ్ అయితే దేవుని యొక్క నడిపింపు మూడు రీతులుగా ఉంటది అది ఒక వాక్య భాగాన్ని చూసి పాత నిబంధనలో నిన్నటి చాలా చాలామంది వచ్చి బైబుల్ మినీ సిరీస్ని మొదటి ట్రెండ్ ఎపిసోడ్స్ చూశారు చాలా గంభీరంగా ఉండింది నిర్గమ కాండం పదమూడు అధ్యాయం ఎక్సోడస్ చాప్టర్ థర్టీన్ మనకు అతి పరిచయమైన వాక్య భాగం ఇది పదిహేడో వచనం నుంచి మనం తీసిపెట్టుకుంటే నిర్గమ కాండం పదమూడో అధ్యాయం చదవలసిన అవసరం లేదు కానీ తీసిపెట్టుకోండి దాని తర్వాత దయచేసి దేవుని మాటలు ఆలకించండి గబగబా చూసేద్దాం ఇంకొక ఇరవై నిమిషాలు టైం ఉంది మనకి నిర్మకాండం పదమూడు అధ్యాయం సందర్భం ఏంటయ్య అంటే ఇప్పుడు దయచేసి దేవుని మాటలను ఆలకించి మనకు కోరుతున్నాను మళ్ళీ వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం చదవబడుతుంది మీరు బైబుల్స్ చూడొచ్చు సందర్భం ఏంటయ్యా అంటే ఇజ్రాయెల్ జనాంగాన్ని దేవుడు ఐగుప్తుల నుంచి బయటకు తీసుకొని వచ్చారు ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి వారిని పాలు తేనెలు ప్రవహించు సమృద్ధి గల కానాను దేశమునకు వారు వెళ్ళాలి అది దేవుని ప్రణాళిక నాలుగు వందల సంవత్సరాలు భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు వీళ్ళు నిన్న నిన్న సెకండ్ ఎపిసోడ్లో అదంతా చాలా స్పష్టంగా చూపించడం జరిగింది ఆ భయంకరమైన బానిసత్వం నుంచి వారు బయటకు వచ్చారు అయితే మనం తీసుకునే వాక్య భాగం ఎక్కడ ఉంటుందంటే ఎదురు ఉన్నారు వీళ్ళు అక్కడ కొన్ని ప్రశ్నలు వచ్చినాయి ఎందుకు దేవుడు మనల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు ఎందుకు తెలుగు సామెతలో ఉంటుంది కదా ముందు వెనకాల నొయ్యి అదే స్టోరీ ఇంక వీళ్ళకి చుట్టూ కూడా ఇంకోటి ఉండింది ఏంటో తెలుసు కొండలో కాబట్టి ఎస్కేప్ రూట్ లేదు వెనకాల ఫరో సైన్యం ముందు ఎర్ర సముద్రం చుట్టూ కొండలు అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు ఏమయ్యా హోల్సేల్ గా సమాధి చేయడం అంటే అట్లా లేదనుకోండి బైబుల్లో మమ్మల్ని అందరినీ సమాధి చేయడానికి ఒకటేసారి ఇక్కడ తెచ్చావా ఐగుప్తులో సమాధి చేయడానికి స్థలం లేదా ఇదన్నమాట నీ మాస్టర్ ప్లాను అని అన్నారు దేవుడు నడిపించాడా లేదా అక్కడికి నడిపించాడు అవతలికి నడిపించాడు దయచేసి అర్థం చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ మూడు మాటలు చెప్తాను నేను ఈ వాక్య భాగంలో నుంచి ఆ సందర్భంలో మన జీవితాల్లో అనేక మార్లు ఇది వర్తిస్తుంది మొదటిది ప్రప్రథమంగా దేవుడు తన బిడ్డను నడిపించినప్పుడు ప్రతిసారి షార్ట్ కట్లో నడిపిస్తారని రూలేమి అనేక మందికి నాకు నిజం చెప్పండి చిన్నప్పుడు నేను నేను చదువుకున్నప్పుడు అనుకున్నా కరెక్ట్ రోడ్డు ఉంటుంది ఎక్కడికి స్కూల్కి కానీ నాకు తెలుసు ఇప్పుడు స్కూల్ సంగతి తెలియదు కానీ బిహెచ్ఎల్ మేము ఉన్నప్పుడు చుట్టూ బార్బుడోయర్ ఫెన్స్ ఉండేది ఎవడో దాన్ని ఏం చేసాడు కొంచెం దాన్ని ఇట్ట చేశాడు ఎంతమంది చెప్పండి యదార్థంగా ఆ నుంచి దూరి ఏమండి అవునా కదా ఏంటి మన మనం అంతా ఒక చోటకి వెళ్ళాలంటే మనం ఏం చూస్తాం లాంగ్ రూట్ చూస్తామా షార్ట్ రూట్ చూస్తాం చెప్పండి సార్ అవునా రైట్ వెన్ గాడ్ గైడ్స్ హీ మే నాట్ గైడ్ యూ అండ్ మీ ఆల్వేస్ ఇన్ షార్టెస్ట్ వే ఈ తరమునకు అన్ని అదే అది ప్రాబ్లం ఆ తరమునకు ఈ తరమునకు పెద్ద ఎందుకు అంటే మనకు అన్ని గబగబా పొందటం అలవాటైపోయింది అట్లాంటి తరంలో ఉన్నాం ఈ జనరేషన్ నేను చెప్తున్నాను దేర్ ఇస్ దే డోంట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ మీన్స్ టు మనం పదిహేడు పద్దెనిమిది వచనాలు చదివినప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాం ఎందుకు ఆయన షార్ట్ వేలో కాకుండా అంటే షార్ట్ లో కాకుండా చుట్టూ ఎందుకు తీసుకొని వస్తాడంటే దాన్ని వివరిద్దాం గబగబా పదమూడు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు చదువుతున్నప్పుడు మీరు బైబిల్స్ చూడండి తాని వారు ఈ మాటలు వినమని కోరుతున్నాం మరియు పరో ప్రజలను పోనేగా ఆ దేవుడి ఈ ప్రజలు యుద్ధం చూసినప్పుడు చాలా స్పష్టమైన మాటలు ఉన్నాయండి గబగబా వాటిని చూద్దాం ప్రజలు యుద్ధం చూసినప్పుడు ప్రజలు యుద్ధము యుద్ధము చూసినప్పుడు దాని దగ్గర పశ్చాత్తాపడి వారు పశ్చాత్తాపడి ఐగుప్తు నాకు తిరుగుదురేమో అనుకుని ఐగుప్తి నాకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీన్ దేశం సమీపైన సమీపమైన ఫిలిస్తీన్ దేశం ఏంటంట సమీపమైనను సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు ఆ మార్గమున వారిని నడిపింపలేదు అయితే అయితే దేవుడు ప్రజలను చుట్టుదారి దేవుడు ప్రజలను ఎట్లా అంట చుట్టుదారి చుట్టుదారి ఎర్ర సముద్ర మార్గము చాలండి ఎర్ర సముద్రపు మార్గమున నడిపించను మా నెక్స్ట్ కూడా చదివేసేయండి వచ్చి బ్యూటిఫుల్ అండి దీన్ని వర్ణించాలంటే పది నిమిషాలు పడుతుంది దేవుడు నడిపించినప్పుడు నేను అంటున్నాను ప్రతిసారి కాదండి ప్లీజ్ మార్క్ మై వర్డ్స్ వెన్ గాడ్ గైడ్స్ హీ మే నాట్ ఆల్వేస్ లీడర్స్ ఇన్ ద షార్టెస్ట్ వే ప్రతిసారి ఆయన దగ్గర దారిలో తీసుకెళ్తాడని రూలు లేదు మన జీవితాల్లో మనం కొన్ని వాటి కోసం దేవుని సన్నిధిలో కనిపెడతా ఉన్నప్పుడు మనం ఒక నెలలో ఉద్యోగం వస్తుంది అనుకున్నాం కానీ దేవుడు భవిష్యత్ ఎనిమిది నెలలు తీసుకుంటున్నాడు నాకు తెలియదు వివాహం కోసం నువ్వు ఒక సంవత్సరం గడువు పెట్టావు అనుకున్నావు టేకెన్ ఫోర్ ఇయర్స్ ఐడు నువ్వు ఈ రీతిగా వెన్ యూ టు లీడ్ దేవుడు దేవుడిని నడిపించాలని ఆశపడుతున్నప్పుడు కొన్నిసార్లు కొన్నిసార్లు దేవుడు మనకి స్పష్టంగా అరే వెళ్తే నా పని అయిపోతుంది మీకు అర్థమవుతుందిగా రైట్ అందరికి అర్థమయ్యే ఉదాహరణ చెప్తాను డబ్బులు అవసరం ఉన్నాయి ఏమండి ఓ వెయ్యి రూపాయలు అనుకున్నాం అండి ఎంతమంది ఉన్నారు సంఘంలో దేవుడు ఎవరి ద్వారా ఆయన నేను ప్రార్థన చేయగానే బయటకెళ్ళగానే ఇదిగోండి బ్రదర్ సిస్టర్ దేవుడు మీకు నన్ను వెయ్యి రూపాయలు ఇవ్వమన్నాడు అండి వెయ్యి రూపాయలు ఎవరైనా ఉన్నారా బేతర్లు మరీ చెప్తారు సార్ ఎందుకు లేరు ఎవరండి ఇల్లు దట్ ఇస్ ఎన్ ఈజీ వే అది షార్టెస్ట్ వే అడగంగానే టక్కుమని డబ్బులు వచ్చేస్తే కానీ దేవుడు ఒకవేళ ఆ సహాయాన్నికి అందించడానికి ఆయన టైం తీసుకుంటా ఉంటే లేకపోతే ఆయన చుట్టూ దారిలో నిన్ను నడిపిస్తూ ఉంటే ఎందుకు ఈ వాక్య భాగంను మనం చూసినప్పుడు వెన్ వి లుక్ ఎట్ దిస్ టూ వర్సెస్ బల్ గెట్ ది ఆన్సర్ వై గా టైమ్స్ వుడ్ వాంట్ టు టేక్ ఎ లాంగ్ రూట్ ఆర్ ఎ డిటోర్ అంటారు ఇంగ్లీష్లో చుట్టూ బిహెచ్ఎల్కి వెళ్ళాలి అనుకుందాం ఇక్కడి నుంచి ఎట్టా వెళ్తాం సార్ మనం ఇక్కడ నుంచి రోడ్ ఎక్కేసి స్ట్రైట్ మెయిన్ గేట్కి వెళ్ళిపోతాం నా కార్ ఎక్కినప్పుడు ఇక్కడి నుంచి రామచంద్రపురానికి తీసుకుని వెళ్ళి వెనకాల ఎక్కడిసాట్ నుంచి శంకర్పల్లికి వెళ్ళి బిహెచ్ఎల్ తెచ్చాను అనుకోండి ఏమంటారండి నన్ను చూసారా మొహమాటం లేకుండా చెప్పారు ఆయన ప్రసంగం ఇచ్చినప్పుడు బాగానే ఉన్నాడు కానీ ఎక్కాక ఆయన బుర్ర ఏమవుతుందో మాకు తెలియదు సార్ రైట్ ఎవ్రీబడి వాంట్స్ షార్ట్ అండ్ వెన్ యూ నో దెర్ ఈస్ అట్ వే మనకి ఇక్కడి నుంచి షార్ట్ కట్ స్పష్టంగా తెలిసినప్పుడు ఫిలిస్తీనుల దేశమునకు వెళ్ళడానికి మార్గము ఉన్నప్పటికీ దేవుడు చుట్టూ దారిని వారిని నడిపించింది ఎందుకు అంట ఎందుకంటే దేవుడు అక్కడ కారణం ఇచ్చాడు ఎందుకంటే వారి విశ్వాసం ఇంకా ఎదగల దయచేసి గుర్తుపెట్టుకోండి ఇది చాలా ప్రాముఖ్యం ఒక భక్తుడు అన్నాడు దాట్ ఈస్ ఎ స్టేజ్ ఆఫ్ టిమిడ్ ఫెయిత్ టిమిడ్ టిమిడ్ అంటే ఏంటో తెలుసా బలహీనమైన విశ్వాసము అల్ప విశ్వాసం ఎందుకు నాలుగు వందల సంవత్సరాలు వీళ్ళు దేవునికి మరపెట్టారు అనేక శ్రమలు పడ్డారు చివరికి విసిగిపోయారు ఇంకా మన బ్రతుకు ఇంతే బానిసలుగాలే ఉండాలని దే దే ఏ స్టేజ్ వేర్ అవర్ లైఫ్ లైఫ్ ఆఫ్ నాలుగు వందల సంవత్సరాలు అండి ఊహించండి భయంకరమైన బానిసత్వం భయంకరమైన బానిసత్వం ఇటుకలు చేయటం ఇటు చేయటం ఇట్ వాస్ లేబర్ లేబర్ అలాంటి పరిస్థితుల్లో దేవుడిని అర్పించగా వెంటనే కొండంత విశ్వాసం వస్తుందా రాదండి ఎన్నో ఇబ్బందులు పడి 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 పడిన తర్వాత చివరికి దేవుని మహాకృపను బట్టి విడుదలొచ్చేస్తే మనం ఇచ్చేస్తాం లెక్చర్ ఇవ్వండి ఇంత అద్భుతం జరిగా కూడా మళ్ళీ ఏంటండి మీరు ఇట్ట ఉంటారు మళ్ళీ ఏంటండి అనుమానం పెట్టుకుంటారు ఇంకా బలంగా ఉండాలి మీరు మనం ఎప్పుడు ఎప్పుడున్నామనే బలంగా మీకు అర్థమవుతుందా వారు బయటకు వచ్చాక వారికి ఇంకా బానిసత్తుపు బరువు భారం ఉండింది కాబట్టి దేవుని యొక్క పెద్ద ప్రణాళిక ఏంటో తెలుసా మనల్ని రక్షించిన తర్వాత మన పాపపు బానిసత్వం నుంచి బయటకు తెచ్చిన తర్వాత దేవుడు దయచేసి గుర్తుపెట్టుకోండి మన విశ్వాసాన్ని ఆయన బలపరచాలని దేవుడు మన విశ్వాసమునకు తరబీదిస్తాడు గాడ్ వాంట్స్ టు ట్రెయిన్ అవర్ ఫెయిత్ ట్రెయిన్ అవర్ ఫెయిత్ కాబట్టి వారి విశ్వాసము బలహీనంగా ఉండింది ఎందుకు అంటే ఫరో యొక్క ప్రణాళిక దేవునికి తెలుసు వీళ్ళకి తెలీదు ఫరో యొక్క ప్రణాళిక దేవుని తెలుసు వీడు పంపించేసాక మళ్ళీ వెంబడి వస్తాడు అలాగ వచ్చినప్పుడు వీరు యుద్ధం చేయటం కష్టం మీకు అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా కాబట్టి దేవుడు ఆ యుద్ధమును ఆయనే ప్లాన్ చేశాడు హోల్సేల్ గా వారిని సమాధి చెయ్యాలని ఎవరిని ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రం ద్వారా రైట్ కాబట్టి దేవుడు మనలను షార్ట్ లో తీసుకొని వెళ్లకుండా లాంగ్ రూట్ లో తీసుకొని వెళ్తున్నాడంటే ఒకటి నీ విశ్వాసాన్ని నా విశ్వాసాన్ని ఏం చేయడానికి బలపరచడానికి రెండవది మన విశ్వాసమునకు తర్బీదు ఇవ్వడానికి తర్బీదు ఇవ్వడానికి బికాస్ ఆఫ్ అవర్ ట్రైన్ అవర్ ఫెయిత్ మన తర్బీద్ తర్బీద్ వాళ్ళు ఎలా పొందారయ్యా తర్బీదు అంటే ఎర్ర సముద్రంలో నుంచి నడవటం ద్వారా దే రిసీవ్డ్ ట్రైనింగ్ యాజ్ దే వాక్డ్ త్రూ ద సీ రూట్ సీ రూట్ ఒక భక్తుడు అన్నాడు ఈ నా మాటలు కాదండి ఒక భక్తుడు అన్నాడు దే కుడ్ సీ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ ద సీ రూట్ నాట్ ఇన్ ద షార్ట్ రూట్ అన్నాడు మీకు అర్థమైందా వాళ్ళని అందరి తెలిసిన రూట్ లో తీసుకొని వెళ్ళిపోతే ఏమంటారు ఇల్లు మేము వెళ్ళిపోయామండి కానీ ఎర్ర సముద్రం నుంచి ఎవరు తీసుకొని వెళ్తారు చప్పట్లో ఒకటి కనపరచుడు గాడ్ మీకు అర్థమవుతుందా షార్ట్ రూట్ లో తీసుకొని వెళ్తే ఎవడు ఎవడు కాళ్ళ దగ్గర వస్తాడు కానీ రూట్ లేని చోట రూట్ తయారు చేసి అందులోనే ఆ శత్రువుని పూర్తిగా అలా కళ్ళ ముందు సమాధి చేసేస్తే మూడవది వస్తుంది విశ్వాసం నాకు ఏంటో తెలుసా విజయం యు ఆర్ టిమిడ్ ఫెయిత్ గాడ్ విల్ ట్రైన్ అండ్ దెన్ ఇట్ విల్ బికమ్ ట్రయం ఫెంట్ ఫెయిత్ విజయవంతమైన విశ్వాసం అందుకనే దేవుడు కొన్ని మార్లు నేను మళ్ళీ చెప్తున్నాను స్పష్టంగా చెప్తున్నాను దేవుడు కొన్ని మార్లు మన జీవితంలో ఆయన సులువుగా ఆ సమస్య సులువుగా ఆ పరిస్థితి చక్కగా అది సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది కానీ ఆయన ఎక్కువ టైం తీసుకొని ఇంకా దూరంగా మనల్ని నడిపిస్తూ ఉంటే మెలకువగా ఉండు దేవుని వాక్యం దగ్గరకు అడుగు ప్రభు ఎందుకయ్యా నా జీవితంలో ఇంకా ఇంత టైం తీసుకుంటున్నావు ఐ నో దిస్ ప్రాబ్లం కెన్ బి సాల్వ్డ్ లైక్ దిస్ ప్రభు ఈ సమస్య ఇలాగా సెటిల్ అయిపోవాలి పెద్ద పని కాదు నాకు ఈ ఈ సమస్య పరిష్కారం కనిపిస్తుంది కానీ నువ్వెలా పరిష్కారం చేస్తావు నాకు తెలియట్లా నాకు మట్టుకు ఇది చాలా టైం పడుతున్నట్టుగా ఉంది ఒక కారణం నీ విశ్వాసమును తర్బీదు చేసి చివరకు ఆ విశ్వాసమును జయప్రదం చేయాలి మీరు చూస్తే అక్కడ ఒక చక్కటి మాట ఉంది పద్దెనిమిదో వచనంలో రెండో భాగంలో ఇజ్రాయేలీ అది చాలా ప్రాముఖ్యం వాళ్ళ ఐగుప్తులో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారండి యుద్ధ సన్నద్దుల కాదు బానిసలు ఇంగ్లీష్ ఇన్ ఈజిప్ట్ బట్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ దే కేమ్ అవుట్ యాజ్ సోల్జర్స్ మనము దేవుని యొక్క సన్నిధికి రాకమునుపు రక్షణ లేనప్పుడు మనము బానిసలము మన పాపమునకు మనం బానిసలము అన్ఫార్చునేట్లీ టు సిన్ అండ్ సేటన్ సాతానునకు సాతాను బంధకులకు ప్రతి ఒక్కరూ బానిసలుగా ఉన్నారు కానీ ఎందరైతే ఆయనను స్వీకరించారో ఆ బానిసత్వం నుంచి బయటకొచ్చి ఎక్కడికొచ్చారు ఇప్పుడు సైనికులు మర్చిపోవద్దు వి ఆర్ సోల్జర్స్ ఇన్ ద ఆర్మీ ఆఫ్ గాడ్ అది మనము సైనికులము అందుకనే దేవుడు అన్నాడు సర్వాంగ కవచమును ధరించాలి కాబట్టి మన జీవితాల్లో పోరాటం వచ్చినప్పుడు మర్చిపోవద్దు విజయము మనది మనది సమయం పడుతుంది ఆ విజయాన్ని మనం చూడడానికి కొన్ని మార్లు అటువంటప్పుడు మనము లేచి చెప్పాలి నిలబడి చెప్పాలి ఆ పరిస్థితులలో ఏంటో తెలుసా క్లెయిమ్ విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏసు నామంది ఏముంది జయము రక్తమే ఏమంటాం జయము అపవాది క్రియలు లయము అది నోటితో చెప్తే కాదా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు యూ షుడ్ క్లెయిమ్ దట్ విక్టరీ అండ్ సే ఐఎమ్ సోల్జర్ అండ్ మై కమాండర్ హ్యాస్ నెవర్ ఫెయిల్డ్ నన్ను నడిపించేవాడు ఓటమిని చూడలా చూడడు కాబట్టి రెండు మూడు వారాల క్రితం అన్నా చూడండి హూ హూ కెన్ స్టాండ్ అగెన్స్ట్ ఆర్మీ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సైన్యం ఎదుట ఎవరు నిలవడానికి వీలు లేదు దేవుడి చుట్టూ దారిని తీసుకుని వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకో ఇది మొదటిది రెండవది ఇట్ ఇస్ నాట్ గాడ్ మే నాట్ లీడ్ అస్ ఇన్ ద షార్ట్ వే బట్ గాడ్ విల్ అస్ ఇన్ సమ్ వే సోలం అంటే ఏంటో తెలుసా ఒక ప్రశాంతమైన నెమ్మదితో కూడిన నడిపింపు దేవుడు నడిపించినప్పుడు మన మనసులో కంగారు ఉండదు చాలా ప్రాముఖ్యం వెన్ గాడ్ గైడ్స్ యూ విల్ హ్యావ్ పీస్ ఇన్ సైడ్ ఒకవేళ నువ్వు అటు ఇటు కంగారు పడతా ఉంటే కొంచెం ఆగు చెప్పు ప్రభు నాకు ఎందుకో ఆ నమ్మకము ఏర్పడట్లా దీనికి ఆధారం నెక్స్ట్ రెండు వచనాలు అంటే పంతొమ్మిది ఇరవై విఆర్ ఇన్ ఎక్సడస్ చాప్టర్ థర్టీన్ ఓన్లీ నిర్గమకాండం పదమూడు అధ్యాయం పదిహేడు పంతొమ్మిది వచనాల్లో మనకి మొదటి జవాబు వచ్చింది దేవుడు ఎలా నడిపిస్తాడు ఎలా నడిపిస్తాడు అండి కొన్నిసార్లు లాంగ్ రూట్లో నడిపిస్తాడు షార్ట్ రూట్లో నడిపించవలసిన అవసరత లేదు రెండవది ఆయన నెమ్మది కలిగిన మార్గములో ఇన్ దం వే వై ఎందుకు అంటే దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి పంతొమ్మిది ఇరవై వచనాలు ఇందులోనే అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ లాగా ఉంటుంది సడన్ గా యోసేబు యోసేబు ఎముకలు వచ్చేసినాయి అక్కడ చూడండి మరియు ఎముకలను తీసుకుని వచ్చను అతడు దేవుడు నిత్యంగా దర్శనమిచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలనని ఇస్రాయ చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే పెద్ద స్టోరీ గానీ టైం లేదు మనకి ఇజ్రాయేలీలు అందరూ ఐగుప్తికి చేరారు ఎప్పుడు జరిగింది ఈ స్టోరీ అంటే యో యోసేబు తన అన్నలు తన నమ్మేసినప్పుడు చివరికి ఎక్కడికి వచ్చాడు ఐగుప్తికి వచ్చాడు తర్వాత యాకోబు తన పిల్లలందరు కదా యాకోబు సంతానమే కదా ఇజ్రాయల్ జనాగం అవునా కదా ఎనీ డౌట్ పన్నెండు మంది అందులో యోసేబు అక్కడ ఉన్నాడు తర్వాత చివరికి యాకోబు తన పిల్లలు ఎక్కడికి వచ్చారు ఐగుప్తికి వచ్చారు ఆది కాండం అధ్యాయం లాస్ట్ చాప్టర్ అది లాస్ట్ చాప్టర్ లాస్ట్ వర్సెస్ అది కండ ఎక్కడ ఉంటుంది నా పోన్ లేండి ప్రకటనకి వెళ్ళిపో నిర్గమా కాండం దానికంటే ముందు ఆ పోనీ మొదటి రెండు పుస్తకాలను గుర్తుండాలిగా రైట్ యాభయో అధ్యాయము లాస్ట్ వర్సెస్ యోసేపు నూట నూట పది సంవత్సరములు వాడై మృతి పొందను వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి దేశం దేశమందు ఒక పెట్టిలో ఉంచిరి తన ఎముకల్లో చెప్తా తన ఇరవై ఐదవ మరియుసేపు దేవుడిని నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును చూడనా దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలనని చెప్పి ఇస్రాయల్ కుమారుల చేత ప్రమాణం చేయించుకో చాలండి అది నెరవేరుతుంది కదా అది మీకు అర్థమైందా యోసేపు ఏమన్నాడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని మనలను దర్శిస్తాడు రైట్ అయితే అది ఎప్పుడైనా దర్శించినప్పుడు ఏం చేయండి మీరు నా ఎముకలను తీసుకొని ఐగుప్తి కాదు దేవుడు ఇచ్చే ఆదేశము మన దేశంలో ఆ ఎముకలను పాతిపెట్టండి అంటే దేవుడు నడిపించినప్పుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఆ నడిపింపు ద్వారా నెరవేర్తాయి హలో ప్రామిసెస్ ఆఫ్ గాడ్ విల్ బి ఫుల్ఫిల్డ్ గాడ్ ఈస్ లీడింగ్ అస్ ఇది ఇది ఒక కీలకమైన విషయం అందుకనే అంటాను దేవుడు వాగ్దానం చేసినప్పుడు దయచేసి ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి ఆ వాగ్దానాన్ని మీరు మర్చిపోవడానికి వీలు లేదు ఆ వాగ్దానం అతి గంభీరమైన ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చే వాడు మనం కాదు మనం అంటున్నాం ప్రభు ఇది నేను వాగ్దానంగా తీసుకుంటున్నా అది ముప్పై ఏడో తారీఖు మీరు తీసుకున్న కార్డు గురించి అంటా మీరు దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అనువదినం చదువుతూ ఉన్నప్పుడు అందులో ఏదైనా దేవుని యొక్క ఆత్మ ద్వారా మీకు వాగ్దానంగా అనిపించినప్పుడు దానిని రాసి మీరు క్లెయిమ్ చేయటం ప్రారంభించండి ఇది ప్రాముఖ్యం ఎంతమంది అయితే దేవుని వాగ్దానాన్ని పట్టుకొని ఉంటారో దాని నెరవేరుపు మనం స్పష్టంగా చూస్తాం మనం సజీవుల లెక్కలో ఉన్నప్పుడు చూడొచ్చు మనం సజీవుల లెక్కలో లేకపోయినప్పటికీ దేవుని యొక్క వాగ్దానాలు మన తదుపరి నెరవేరే అవకాశం కూడా ఉంది కానీ ఆయన వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుతాయి ప్రామిస్డ్ ఇస్ ఫెయిత్ఫుల్ అండ్ ద వన్ ప్రామిస్డ్ విల్ స్టాండ్ బై హిజ్ వర్డ్ ఆయన మాట తప్పని వాడు కాబట్టి దేవుడు మనల్ని నడిపించినప్పుడు తన వాగ్దానాలు నెరవేర్చే మార్గములో దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడు ఇది ముందుగానే యోసేబు ప్రకటన చేశాడు దేవుడు దానిని నెరవేర్చాడు ఎంత గంభీరం జోసఫ్ ప్రెడిక్టెడ్ ద ప్రామిస్ బట్ గాడ్ పర్ఫార్మ్డ్ దట్ ప్రామిస్ యోసేబు దేవుడు ఖచ్చితంగా మనలను మన జనాంగమును ఎక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు అనుమానం లేదు అనుమానం లేదు అది ఎప్పుడు జరిగినా అది ఎప్పుడు జరిగినా మీరు మర్చిపోవద్దు అందుకనే మోసే గుర్తుపెట్టుకున్నాడు తనతో పాటు ఉన్న వారు గుర్తుపెట్టుకున్నారు వారు అన్నారు ఆ విడుదల సమయం ఫైనల్గా వచ్చింది మనము యోసేపు ఎముకలను తీసుకొని వెళ్ళాలి మీకు అర్థమవుతుందా దేవుడు మీ జీవితంలో చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు దేవునితో ఆ సన్నిహిత సంబంధం పెట్టుకోండి మూడవది దాంతో నేను ముగించేస్తాను కాబట్టి మొదటిది ఏంటండి దేవుడు మనలను ప్రతిసారి షార్ట్ కట్ లో తీసుకెళ్తాడు ఆయన పలుమారులు బహుశా చుట్టుదారిని తీసుకెళ్ళొచ్చు ఎందుకు మన బలహీనమైన విశ్వాసము తర్బీదు పొంది బలపడి జయమును గాడ్ వాంట్స్ యువర్ ఫెయి అందుకనే ఒకవేళ ఆలస్యమైన చివరికి ఆ విజయమును చూసినప్పుడు నువ్వు ఎలుగెత్తి దేవునికి అందుకనే పదిహేడో పదిహేనో అధ్యాయంలో వాళ్ళ ఎర్ర సముద్రం దాటొచ్చాక మీకు టైం లేదు ఆరు వచనాలు దేవుణ్ణి స్థుతిస్తారు మోసే బా బయటకు రాగానే పదిహేను అధ్యాయం ఆ నిర్గమకాండం ద ప్రైజ్ ఉంటుంది ఇప్పుడు చూడడం అవసరం లేదు దాని తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక మీకు టైం ఉన్నప్పుడు టీవీ కాసేపు కట్టేయగలిగితే దాన్ని చదవచ్చు కోడి కొంగా ఏదో వండుకొని తిని లేచిన తర్వాత అయినా ఆ స్థుతి చదవండి ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రైజ్ అంటే ఎలాగా తన శత్రువులను రథాలని ఆ ఎర్ర సముద్రంలో పూర్తిగా నాశనం చేశావని యోసేపు సారీ మోసే దేవుణ్ణి స్థుతిస్తాడు మూడవది అతి గంభీరం దేవుని నడిపింపులో మనకి భద్రత ఉన్నది గాడ్ విల్ లీడ్ అస్ ష్యూర్లీ ఇన్ ద సెక్యూర్ వే దీనికి ఆధారం ఇరవై ఇరవై ఒకటి వచనాలు వారు సుకోతి నుండి ప్రయాణమైపోయి అరణ్యం దగ్గర నున్న యాతాములో దిగిరి వారు పగలు రాత్రి ఇప్పుడు చూడండి దేవుని యొక్క నడిపింపులోని భద్రత ప్రయాణం చేయనట్లుగా వారు పగలు రాత్రి ప్రయాణం వారిని నడిపించుటకై నడిపించుటకై వారిని పగటి వేల మేఘస్థంభము పగటి వేల మేఘస్థంభమును వారిని వెలిగించుట రాత్రి వేళ ఆ ఉండి వారికి ముందుగా నడుచు వచ్చను ఆయన పగటి వేళ మేఘ స్తంభమునైనా రాత్రి వేళ అగ్ని స్తంభమునైనా ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు అండర్లైన్ చేసుకుని దేవుని గణపరిచి చాట్లు కొట్టండి ఎందుకు ఎందుకు చప్పట్లు కొట్టారు నేను చెప్పానన్నా ఆయన పగటి వేళ మేఘ స్తంభమును రాత్రి వేళ అగ్ని స్తంభమును ప్రజల నుండి తొలగించలేదు అది ద పిల్లర్ ఆఫ్ క్లౌడ్ అండ్ లాంగ్ ట్రావెలింగ్ దేవుడు మన నడిపిస్తున్నప్పుడు నీకు దేవుడు నడిపింపు కావాలా దేవుడు నన్ను వెళ్ళమంటున్నాడా ఆగమంటున్నాడా కూర్చోమంటున్నాడా నిలమడుతున్నాడా పెళ్లి చేసుకోమంటున్నాడా వద్దంటున్నాడా కొంతమందికి దేవుడు నడిపింపట్టు మూడు నాలుగే ఒకటి ఉద్యోగం రానంత ఉద్యోగం రెండోది ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి దాని తర్వాత ఇంకొకటి అంతే దా మిగ మిగతా వాటిల్లో ఎక్కడా ఆయన నడిపింపు అవసరంలా మన అనుదిన జీవితంలో వీ షుడ్ బి గైడెడ్ బై గాడ్ బికాస్ వీఆర్ ఇస్ చిల్డ్రన్ అండ్ గాడ్ వాన్స్ టు గైడ్ అస్ ఎవ్రీ డే దేవుడు మనలను అనుదినము అనుక్షణము నడిపించడానికి ఆయన సిద్ధమే ప్రశ్న ఏంటంటే మనం ఆయన వైపుకి తిరిగి వినాలి ఆయనతో మనం సన్నిహిత సంబంధం పెట్టుకుంటే దేవుడు మెల్లగా మాట్లాడతాడు డోంట్ ఎక్స్పెక్ట్ టు షౌట్ ఎట్ యువండి ఒక మాట చెప్తాను ఎవరినండి అరిసి పిలుస్తాం తిట్టి పిలుస్తాం కొట్టి పిలుస్తాం మాట మిన రెండోది ఎక్కడో రైట్ దగ్గరగా నడుస్తూ అంటారా అంటరా ఉంది ఇప్పుడు మీకు ఐ ఐఎమ్ టెల్లింగ్ యూ వెన్ యూ అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్ వెన్ యూ అండ్ ఐ ఆర్ క్లోజ్ టు ఇమ్ గాడ్ జస్ట్ హ్యాస్ టు విస్పర్ విస్పర్ అంటే తెలుసా నెక్స్ట్ వాడికి వినిపించదు ఎలా సాధ్యం అది దేవునితో సన్నిహిత సంబంధం పెట్టుకుంటే దేవుడు చక్కగా మెల్లగా స్పష్టంగా మాట్లాడతాడు ప్రాబ్లం ఏంటి సన్నిహిత సంబంధం లేదు రెండోది ఎక్కడో ఉన్నావు ఆరు నెలల కోసం కనిపిస్తావు ప్రబ్బా ఏమంటావు అంటావు నేను ఏమీ అనట్లేదు అంటావు ఏంటి కొంచెం ఏదైనా ఇబ్బంది ఓ ప్రేయర్ మీటింగ్ పెడితే పోతగా లేడీస్ సెల్యూషన్ పిలిస్తే వీళ్ళు వాళ్ళు ఉన్నారు ఒక ప్రార్థన గుట్ట పెట్టేసుకుందాం అండి సిస్టర్ ప్లీజ్ చాలా టెన్షన్గా ఉంది ఎందుకు ఏం పెళ్ళి అవ్వట్లేదండి వెళ్ళి అవ్వట్లేదు పిల్లలు సెటిల్ అవ్వట్లేదు ఆయన మాట వినట్లేదు ఇటు కోకట్పల్లి వైపు వెళ్ళాను అటు పటాంచెల్లి వైపు వెళ్ళాను ఏమవట్లేదు కాబట్టి మధ్యలో ఉన్నారుగా ఏదో ఇక్కడ ఏమన్నా అవుతుందేమో అటు ఇటు జరగకపోతే ఇక్కడ రాటం ఆయన పేటర్ గారు దొరక రండి ఆయన రమ్మన్న రాడు ఆయన కాలు పెడతాడు ఈ నేను కాలు పెడితే చేయి పెడితే ఏం కాదు ఈ కాలు చేయలో ఏం లేదు ఇట్ ఇస్ అబౌట్ టెలింగ్ యూ ప్లీజ్ మీలో ఉంది మనలో ఉన్నవాడు బయట ఉన్నవాడు కంటే బలవంతుడు అనేక మంది రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు చాలా సంతోషమే నేను ఎవరిని చులకనగా చెప్పట్లేదు చాలా సంతోషం ఎంతమంది దేవునికి మీ జీవితాలు కానీ అందులో ఎంతమంది దేవునికి పూర్తిగా లోబడి దేవుని అదే విషయం అనేక మంది దేవుని వైపు తిరుగుతున్నారు మన దేశంలో దేవుని యొక్క సువార్త ఎంతో గంభీరంగా ప్రకటింపబడుతుంది క్రైస్తవేత్తలు ఎంతోమంది తమ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు అయితే దాని తర్వాత ఏంటి దాని తర్వాత ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ నవ్ యుట్ ఆన్ టు వే ఆ మార్గంలోకి వచ్చావు ఇప్పుడు నడువు నడవాలంటే నీలో ఆశ దేవుని అంతగా ప్రేమించాలి నీ కోసం ప్రాణం పెట్టాడు ఆయన నీ జీవితంలో విలువైన వాటితో నింపాలని ఆశపడుతున్నాడు ఎందుకంటే మించి తన ఉద్దేశం నీ ద్వారా ఏదైతే నెరవేర్చాలని ఆశపడుతున్నాడు నీ గురించి నా స్పష్టమైన ప్లాన్ ఉంది ఆయనకి ఆ ప్లాన్ ప్రకారంగా నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు కానీ నువ్వు సంపూర్ణంగా సమర్పించుకోవాలి దేవుని నడిపింపు అదండి మనకి తెలుస్తుంది మనం దగ్గర సంబంధం పెట్టుకున్నప్పుడు దేవునితో సన్నిహితంగా ఉండి నడుస్తూ ఉన్నప్పుడు యూ విల్ నాట్ హ్యావ్ దిస్ క్వశ్చన్ దేవుడు నాతో మాట్లాడుతున్నారంటారా దేవుడు మాట్లాడతారంటారా ఇట్లాంటివి రావు అంటూ ఆయన మాట్లాడుతున్నాడు నాకు స్పష్టంగా తెలుస్తుంది నేను వింటున్నా నేను విధేయులవుతున్నా కొన్నిసార్లు షార్ట్ కట్లో కొన్నిసార్లు చాలా లాంగ్ రూట్లో కానీ యాజ్ లాంగ్ యాజ్ ఈ లీడ్స్ ఆయన నడిపిస్తున్నప్పుడు ఎంత లాంగ్ అయినా చెప్పు ప్రభువు నాకు తెలుసు నువ్వు ఆ ధరికి తీసుకుని వెళ్తావు యేసు ప్రభు వారు తన శిష్యులను బోట్లోకి పంపించేసి బలవంతం చేసిన ఉంటుంది బైబిల్లో ఆయనేమో కొండక్కేసాడు అవును బైబి ఆయన కొండెక్కి ప్రార్థన చేస్తా ఉన్నాడు వీళ్ళు బోట్లోకి వెళ్ళిపోయారు వెళ్తే మనకు తెలుసు అక్కడ పెద్ద తుఫాన్లో వాళ్ళు ఇరుక్కున్నారు ఏమైపోద్దా అనుకున్నారు యేసు ప్రభు వారిని చూశాడు ఆ నీటి మీద నడుచుకుంటా వచ్చాడు ఎందుకంటే ఆ వాక్య భాగంలో ప్రారంభంలో ఒక మాట ఉంటుంది మనము ఆదరికి పోదము అంతే అది ఆయన వాగ్దానం దట్ ఈస్ ద ప్రామిస్ విల్ గో టు ది అదర్ సైడ్ మనం ఆదరికి పోదము అంటే ఈ మధ్యలో ఏం జరిగినా నేనున్నాను అన్నాడు ఆయన అంతే షార్ట్ కట్లో తీసుకు తీసుకొని వెళ్ళకపోవచ్చు

గాడ్ స్పోక్ టు ఎస్ అబౌట్ హౌ హీ విల్ గైడ్ అస్ ఎలా నడిపిస్తారో ఆయన చెప్పారు ఇజ్రాయేలు జనాంగమును ఆయన నడిపించాడు అరణ్య మార్గము గుండగా నడిపించారు ఎర్ర సముద్రంలో నుంచి అది రెండుగా పాయలు చేసి అవతలు తీసుకుని వెళ్ళారు ఆ దేవుడే మన దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అనేక మంది ఆయన ముందు విశ్వసించిన వారు ఇక్కడ ఉన్నారు ఈ ప్రార్థన సమయంలో దేవునితో ఆ స్పష్టమైన సన్నిహిత సంబంధం పెట్టుకోవడానికి ఒక ఒప్పందం చేసుకుంటారా నేనేదో చెప్తున్నానని కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే దయచేసి ప్లీజ్ దేవుని వాక్యము అనుదినము ఆశతో చదవండి అదేదో ఒక బాధ్యతగా కాదు ఒక భారంగా కాదు భయభక్తులతో దేవుని ప్రేమించి చదవండి శ్రేష్టమైన సమయాన్ని దేవుని వాక్యానికి ఇవ్వండి విలువైన సమయాన్ని దేవుని వాక్యానికి ఇవ్వండి మీ వ్యక్తిగత పఠన తర్వాత ప్రార్థనలో సమయం గడపండి మనకి దేవునికి మధ్య ఉన్న విషయాలను తొలగించండి జీవితాలను శుభ్రం చేయమని కోరండి అప్పుడు దేవుని యొక్క నడిపింపు స్పష్టంగా తెలుస్తుంది దయగల దేవా పరిశుద్ధుడా మాతో మాట్లాడినందుకు వందనాలు ఎందరైతే ఈ సమర్పణ ప్రార్థన చేశారో వారిని బట్టి స్థుతిస్తున్నాం మీ నామము ఎరగని వారు తమ జీవితాలు మీకు అర్పించే కృపను దయచేయమని ఏసునామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి